राजेंद्र गार अट జోహార్ వీరేశరంగ మంత్రి గారు జోహార్ కందుకూరి వీరేశలింగ మంత్రి గారు జోహార్ కందుకూరి వీరేశలింగ మంత్రి గారు జోహార్ కందుకూరి వీరేశలింగ మంత్రి గారు సూరిబాబు గారు సార్ ఒక అడిగి వెనక్కి వెళ్ళండి సార్ అలాగే సార్ రండి ఇలా రండి ఒక అడిగి వెనక్కి వెళ్ళండి ధనమూర్తి గారు టేబుల్ వేసాడు బాబు అలా కొద్దిగా వెనక్కి వెళ్ళండి తేజల వచ్చే కుసేపు మొన్న పాము పట్టింది మూడు పాములకి రెండు రోజులకి ఫ్లాట్ అయితే పాము పట్టారండి ఒకసారి సరే చూడండి కందుకూరి వీరేశలింగ పంతులు గారు జోహార్ జోహార్ కందుకూరి వీరేశలింగ పంతులు గారు అయితే ఈ రోజు కందుకూరి వీరేశలింగ గారి జయంతి సందర్భంగా 175వ సంవత్సరం అయింది మహోత్సవం జరుపుకుంటున్నారు అయితే కొన్ని దుష్టశక్తులు ఇక్కడ విగ్రహం కూడా పెట్టకుండా కొన్ని కారణాలు వెలుగుచ్చారు
అంటూ ఆదిరెడ్డి కుటుంబం నిలబడి ఈ విగ్రహం స్థాపించడానికి ముఖ్య కారకులు అయ్యారు. వారిలో మన ఆదిరెడ్డి వాసు గారు యువనాయకులు ఆదిరెడ్డి వాసు గారిని వీరేశలింగం గారి కోసం నాలుగు విషయాలు చెప్పవలసిందే కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మన ప్రాంతం ఒక పేరే వీఎల్పురం, వీరేశలింగం పురం. మరి ప్రాంతానికే పెట్టుకున్నప్పుడు మన పార్కులో ఆయన యొక్క మహనీయుడి యొక్క విగ్రహాన్ని పెట్టుకోవడానికి మనకు అడ్డపడ్డారు అని అంటే ఆయన యొక్క ప్రాముఖ్యత తెలియక లేకపోతే ఆయన చేసిన యొక్క సేవలను అర్థం చేసుకోలేక అన్నది ఆ రోజు చాలా బాధించింది. కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఏ ఒక్క రాజకీయ పార్టీ యొక్క పాత్ర కూడా ముందుందని అనిపించుకోకుండా అందరూ కూడా సమిష్టిగా ఈరోజు నీ విగ్రహాన్ని ఏర్పరచుకోవడం జరిగింది రాజకీయాలకు అతీతంగా. ప్రధానంగా మనందరం గమనించాల్సింది ఏమిటంటే పంతులు గారు జీవితం అందరికీ ఆదర్శప్రాయం. ఈరోజు ఒక వ్యక్తి కష్టపడుతున్నాడు అని అంటే తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం, నాన్న వాళ్ళ కోసం కష్టపడేది, ఇంట్లో పిల్లల కోసం. కానీ ఆయన యావద్దాస్తి సమాజం కోసం త్యాగం చేశారు. అది ఈ రోజున ప్రస్తుత మార్కెట్ వాల్యూగా లెక్కలేస్తే సుమారు 500 కోట్ల పైచిలు, 900 కోట్లు, 900 కోట్ల విలువ చేసే ఆస్తిని కేవలం ఆయన పుట్టి పెరిగిన ప్రాంతం కోసం, అక్కడ పిల్లల యొక్క విద్య కోసం ఆయన త్యాగం చేశారంటే మన అందరికీ కూడా ఆదర్శప్రాయులు. తప్పకుండా ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. ఆయనలాగా అందరినీ త్యాగం చేయమని అన్నట్లు, కానీ ఆయన ఆశయాలు ఏంటన్నది మనం అర్థం చేసుకోవాలి. విద్య అన్నది ఒక సమయంలోని కొన్ని వర్గాల వారికే అందే అంశం అది. కానీ ఆయన విద్యా సంస్థలు స్థాపించి ప్రతి ఒక్కరికి కూడా బలహీన వర్గాలు, బహుజన వర్గాలు అందరూ కూడా విద్యావంతులు అవ్వాలి, వాళ్ళకి విద్య అందాలన్నదే ఆయన యొక్క విద్యా సంస్థల యొక్క ప్రధానమైన ఎజెండా. కానీ ఈ రోజున బాధగానే ఉంది. హితకారిణి సమాజం యొక్క ఆస్తులు ఏ విధంగా ఉన్నాయి, విద్యా సంస్థలు ఏ రీతిలో పనిచేస్తా ఉన్నాయి, లోపల ఉన్న ఉపాధ్యాయులకి సరైన సమయంలో జీతం ఇవ్వలేని పరిస్థితులు కనబడతా ఉన్నాయి, ఇంకా చాలా ప్రశ్నార్థకంగా ఉన్నాయి. అధికారులు కాస్త మేలుకొని పంతులు గారు ఏ ఆలోచనతో అయితే ఆ యొక్క ఆస్తి యావదాస్తిని ఈ రోజున మన ప్రజానికానికి పట్టణానికి దారాదత్తం చేశారో ఆ యొక్క ఆలోచనలు తూట్లు పడవకుండా విద్యా సంస్థని సరైన రీతిలో నడుపుతూ దాంట్లోనూ ఉపాధ్యాయులకి సరైన సమయంలోని జీతాలు ఇస్తూ మంచి పాస్ పర్సంటేజ్ తోటి పిల్లలందరినీ కూడా మంచి మౌలిక వసతులు కల్పిస్తూ ముందుకు తీసుకెళ్లాలని ఆ యొక్క పాలకులందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ పార్టీలకు అతీతంగా వీఎల్పురం సెంటర్లో ఏదైతే ఒక మంచి కార్యక్రమం పూనుకున్నామో ఇదే స్ఫూర్తితోటి మనం అందరం కూడా ముందుకెళ్లి పుట్టిన ప్రాంతం ముఖ్యం. రాజకీయ పార్టీలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, కానీ మన పుట్టిన ప్రాంతం, మన పుట్టి పెరిగిన ప్రాంతం పట్ల మనందరికీ బాధ్యత ఉందన్నది విషయం మనం గమనించాలి. ఆ ఆలోచనతో అందరూ కూడా ముందుకెళ్లాలని మరొక్కసారి తెలియజేసుకుంటూ కార్యక్రమం నిర్వహించి ఇక్కడ ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ కి, విచ్ చేసిన పెద్దలకి, మీడియా వారికి అందరికీ కూడా మరొక్కసారి నమస్కారాలు. మన మధ్య రమణ గారి కూడా నాలుగు విషయాలు చెప్పవచ్చు. మన యువనాయకులు వాసు గారు, వీరేశలింగం గారి గురించి చక్కటి విషయాలు మనకు తెలియజేశారు. దాంతో పాటుగా మొదటిసారిగా దక్షిణ భారతదేశంలో ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమే ధవళేశ్వరం పేరు ఒకనొకప్పుడు 150 ఏళ్ల క్రితం బహుళేశ్వరం, ధవళేశ్వరం కాదండి, ఆ తర్వాత ధవళేశ్వరం అయ్యిందండి, బహుళేశ్వరం ధవళేశ్వరం అయ్యిందండి. అది 1891లో ఆయన మొదటిసారి దక్షిణ భారతదేశంలో స్త్రీలకు విద్యను ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి మనిషి వీరేశలింగం పంతులు గారు, బాలికా పాఠశాల ధవళేశ్వరం. రెండు, వితంతువులకి వివాహం చేస్తామంటే ఆయన మీద అనేక వ్యతిరేకతలు వచ్చాయండి, కానీ ఆయన ఒకటి చెప్పాడండి, పురాణాల్లోని అర్జునుడు ఉలూచిని పెళ్లి చేసుకున్నాడు, ఉలూచి ఎవరు, వితంతువు, వితంతువుని పురాణాల్లోనే అర్జునుడు మ్యారేజ్ చేసుకున్నాడు కనుక అందుచేత
ఎవరైనా సరే చేసుకునే అర్హత ఉంది అన్న తర్వాత నిజమా కాదా అని ఈ పురోహితులందరూ ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినటువంటి సంఘటనని తిరగేసి నిజమా కాదా అని అప్పుడు ఒప్పుకున్నారండి. ఆ విధంగా మొట్టమొదటిసారి దక్షిణ భారతదేశంలో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మొదటి వ్యక్తిగా మన వీరేశలింగ పంతులు గారిని చెప్పుకోవచ్చు అండి. అందుచేత వీరేశలింగ గారి పేరు రాజమండ్రిలో పెట్టినప్పటికి కూడా అది ముందుకు వెళ్లలేదండి. కానీ ఇక్కడ వీరేశలింగ గారి పేరు మనం పెట్టడం జరిగింది. మనం అంటే మనం వచ్చిన తర్వాత సొసైటీ వచ్చిన తర్వాత దాని మీద ఆయన పేరుని నిలబెట్టి ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారు. అందరూ తీసుకెళ్లవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరొక పెద్దలు కోడి ప్రవీణ్ గారిని వీరేశలింగ గారి కోసం చెప్పారా? విషయాలన్నీ చెప్పారు కనుక ఇంక ఫర్దర్గా చెప్పేది ఏమి ఉండదు. కాకపోతే మేము ఒక రకంగా అదృష్టవంతులు, ఎందుకంటే అదే కాలేజీలో విటీ కాలేజీలో కూడా నేను చదువుకున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ వీరేశలింగం గారి పేరు మీద ఏదైతే ప్యాట్ ఉందో ఆ ప్యాట్లో మేము జీవించడం కూడా ఒక రకమైనటువంటి అదృష్టంగా భావిస్తున్నాం. అయితే మొదట అసలు వీరేశలింగం గారి విగ్రహం పెట్టాలి అని తపన తలంపుతో మన కోడి ప్రవీణ్ గారి తలంపు పెట్టారు. అవి కొన్ని కారణాల వల్ల ఆగి మరి యూత్ ఆదిరెడ్డి వారి కుటుంబం ప్రోత్సాహంతో ఇక్కడ స్థాపించడం జరిగింది. అయితే మరి 175వ సంవత్సర వీరి కందుకూరి వీరేశలింగం గారి జయంతి సందర్భంగా జరుగుతున్న మహోత్సవాలలో పాల్గొన్న స్వర్గీయ ఎర్రమనాయుడు గారి పుత్రిగా రాజమహేంద్రవరం ఎమ్మెల్యే భవానీ ప్రియ భవానీ గారికి, అలాగే ఈనాటి తెలుగుదేశం నాయకులు యూత్ నాయకులు మన ఆదిరెడ్డి వాసు గారికి, అలాగే మా నాయకులు కోడి ప్రవీణ్ గారికి, మధ్య రమణ గారికి, ముందుగా పాండురంగ సింహాచలం గారికి కామ్రేడ్ అందరికీ, నరవ అనంత గారికి, నరవ అనంత గారికి సీనియర్ నాయకులు మాడుగుళ్ళ అప్పారావు గారికి, మా పెద్దలు నడిబిడ్డి సీతారాం గారికి, పిఎస్ఎన్ మూర్తి గారికి, మరి వీళ్ళందరికీ కూడా తదితర పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నందుకు ధన్యవాదాలు. మరి భ్రష్టు పట్టిస్తున్న రాజకీయాలు, భ్రష్టు పడుతున్న కార్యక్రమాల వల్ల మన యూత్ అంతా కూడా మరి కందుకూరి వీరేశలింగం గారు లాంటి ఆదర్శాలని మనం వాడవాడలా ప్రచారం చేయవలసిన పరిస్థితి ఉంది. అందువల్ల మన అందరం కూడా మరి పెద్దలందరూ చెప్పున్నారు కనుక విషయాలన్నీ భ్రష్టు పట్టిస్తున్న సమస్యల మీద మనం తప్పకుండా ఈ వీరేశలింగం గారి ఆదర్శాలని ముందుకు తీసుకెళ్లి మనం చేస్తే బాగుంటుంది. ఈ కార్యక్రమాన్ని వాడవాడలా జరిపిస్తే ఇంకా బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ప్రభాకర్ గారు కొన్ని ఏళ్లుగా ఆయన పనిచేస్తూ ఆయనకి అయితే ఇప్పుడు భవానీ గారిని ఎమ్మెల్యే భవానీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతారు. అందరికి నమస్కారం. ఏదైతే గొప్ప సంఘ సంస్కర్త ఆయన 175వ జయంతి మనం ఈరోజు జరుపుకుంటున్నాం. ఆయనకి రాజమహేంద్రవరంతో ఎంతో అసోసియేషన్ ఉంది. అటువంటి ఊరికి నేను రావటం ఇక్కడ కోడలుగా అనేది నాకు కూడా చాలా గర్వంగా భావిస్తున్నాను. ఆయన ఏదైతే మహిళల యొక్క విద్య కోసం ఆయన చేసిన పోరాటాలు కానీ, వితంతు వివాహాలకి కానీ, మరియు బ్యాక్వర్డ్ క్లాసెస్కి అందరికీ కూడా అభ్యున్నత కోసం ఆయన చేసిన కృషి కానీ మనం ఎప్పటికీ మరవకూడదు. ఆయన వాసు గారు చెప్పినట్టు ఆయన ఆస్తి అంతా కూడా ప్రజెంట్ కోసం దానం చేసిన వ్యక్తి. మనం ఎంతో ఇన్స్పైర్ అవ్వాల్సిన విషయం అదంతా కూడా. ఆయన యొక్క ఆశయాల్ని మనందరం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మన భావితరాలకు కూడా ఆయన గురించి మరింత చెప్పవలసిన అవసరం ఉంది. మనందరం కూడా ఆయన వేసిన పాటలో నడుద్దామని మరొకసారి తెలియజేస్తాం. అయితే ఇదే పార్కులో కొన్ని ఏళ్లుగా ప్రభాకర్ గారు పెన్షన్ నిమిత్తం ఆయన జీతంలో కొంత అమౌంట్ని వెచ్చించి ఈయనకి లెక్చరర్గా డాక్టరేట్
చూడు భవానీ గారిని తీసుకెళ్ళిపో.